కట్టడ లేదా ఈ రోజు 90:10% ఒప్పందం అనేది మేము చేసుకోలేదని సీమెన్స్ సంస్థ జడ్జి ముందర చెప్పిందా లేదా అలాగే సీమెన్స్ తో ఒప్పందం చేసుకున్నామని చెప్పిన మీరు డిజైన్ టెక్ కి బోగస్ కంపెనీలకి డబ్బులు విడుదల చేశారా లేదా అప్పుడున్న సిఎస్ మీద ఫైనాన్షియల్ ఫైనాన్స్ సెక్రటరీ మీద చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకొచ్చి ఈ విడుదలని రిలీజ్ చేయించాడని అప్పటి సిఎస్ కృష్ణారావు గారు ఫైనాన్స్ సెక్రటరీ రమేష్ గారు నోట్ ఫైల్ మీద రాశారా లేదా దీనికి ఇవ్వడానికి కుదరదన్న ఆఫీషియల్స్ ని తన పవర్ ఉపయోగించి ఒత్తిడి చేసి చంద్రబాబు నాయుడు నిధుల్ని విడుదల చేయించాడా లేదా అలాగే మీరు చూస్తే 58 కోట్ల రూపాయలకి సాఫ్ట్‌వేర్ ఉంటే దాన్ని 3000 కోట్లకి పెంచేసి ఈ రోజు గోల్మాల్ చేసింది నిజమా కాదా వీటికి ఆన్సర్ తెలుసుకుంటే చాలు పవన్ కళ్యాణ్ గాని బ్రాహ్మణి గాని చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద దొంగో అప్పుడే మీకు అర్థమైపోతుంది అండ్ అందరూ చెప్పే స్క్రిప్టే చంద్రబాబు నాయుడు నుంచి కింద కార్యకర్త వరకు ఒకటే పాఠం చెప్తూ ఉంటారు ఐటీ ఆయనే తీసుకొచ్చాడు భారతదేశానికి ఐటీని పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు అంట బ్రాహ్మణికి ఎవరు చదువు చెప్పారో వాళ్ళు తల గోడకేసి కొట్టుకుంటారు ఈ రోజు అసలు వాళ్ళ మామ ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా చేసాడు అనుకుంటుందా లేదా భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసాడు అనుకుంటుందా ఈ రోజు మీరు చూస్తే చెన్నై బెంగళూరు పూణే ఢిల్లీ కోల్కతా అహ్మదాబాద్ ఇలా దేశంలో చాలా నగరాల్లో అనేక రాష్ట్రాల్లో ఐటీ పరిశ్రమలు ఉన్నాయి ఎంతో మంది అక్కడ ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఆ రాష్ట్రాలన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసాడనా లేదా ఆ టైం లో ఆయన ప్రధానమంత్రిగా చేసాడు అనుకుంటుందా అమ్మ బ్రాహ్మణి ఇంటికో ఉద్యోగం ఇస్తాను బాబు వస్తే జాబ్ వస్తుందని మీ మామ ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి నీ మొగుడు లోకేష్ కి అడ్డదారిలో మంత్రి పదవి ఇచ్చాడు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి కాదు అన్న విషయం నువ్వు తెలుసుకోవాలి ఈ రాష్ట్రంలో యువత గురించి ఆలోచించి మంచి చేశారు ఎవరైనా అంటే అది జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్న విషయం కూడా మీరు తెలుసుకోవాలి ఈ రోజు మీరు చూస్తే జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,06,000 మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు అలాగే 2,00,000 మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారు అలాగే 127 భారీ పరిశ్రమలు తీసుకొచ్చి దాదాపుగా 4 సంవత్సరాల్లో 84,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అలాగే 2,00,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు తీసుకొచ్చి 12.61 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వటం జరిగింది ఈరోజు మీ మామ స్కిల్ డెవలప్మెంట్లో స్కిల్గా దోచుకొని 241 కోట్లని హైదరాబాద్లో మీ బంగ్లాలో దాచితే అదే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మా జగనన్న ఈ 4 ఇయర్స్లో 2,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఇంకేదో సంక్షేమం గురించి మాట్లాడావే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో ఒకసారి తెప్పించుకో మీ ఆయనకు చెప్పి 2014లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టో తన వెబ్సైట్ నుంచే తీసేసిన దుర్మార్గుడు మోసగాడు చంద్రబాబు నాయుడు ఆ మేనిఫెస్టోలో ఒక్కటి కూడా చేయకుండా ఈరోజు మా మామ ఏదో సంక్షేమం చేసేసాడు అభివృద్ధి చేశాడు అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారా అండి అని చిలక పలుకులు పలుకుతుంటే ఎక్కడా సింపతి రాదమ్మా ఇక మీరు చూడాలి జగన్ మోహన్ రెడ్డి గారికి దీంట్లో చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు చేయటం వల్ల వచ్చే లాభం కూడా లేదన్న విషయం మీరు తెలుసుకోవాలి ఈరోజు చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది ఆల్రెడీ 2018లోనే జిఎస్టీ వాళ్ళు
చంద్రబాబు నాయుడికి లేఖ రాయడం జరిగింది. మీ ప్రభుత్వంలో ఈ విధంగా అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి అయినా సరి చేసుకోలేదు అంటే కారణం ఏంటి? చంద్రబాబు నాయుడే ఆ స్కామ్ చేయిస్తున్నాడు కాబట్టి ఆ విచారణ జరగనీయకుండా చేయడం అన్నది నిజం. అలాగే ఈడి నోటీసులు ఇచ్చింది. ఈడి విచారణలో సాక్ష్యాధారాలతో నలుగురిని అరెస్ట్ చేయడమే కాకుండా ఏవైతే బోగస్ కంపెనీలతో పాటు డిజైన్ టెక్ అనే కంపెనీకి వీళ్ళు డబ్బులు పంపించారో ఆ డిజైన్ టెక్ ఆస్తులు దాదాపుగా 31 కోట్ల రూపాయల్ని అటాచ్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా మొన్న ఐటీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో వీటిలో లోకేష్ పేరు ఉందన్న విషయం కూడా లోకేష్కి చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు. అందుకే ఆయన మీటింగ్స్లో 2 రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారు, 2 రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పుకున్నాడు. మరి తప్పించుకునే అవకాశం ఉంటే తప్పించుకుని ఉంటాడు కదా ఎప్పటిలాగే వ్యవస్థల్ని మేనేజ్ చేసి. కానీ సాక్ష్యాధారాలతో పట్టుబడ్డాడు కాబట్టి ఈరోజు బయటపడే పరిస్థితి లేదు కాబట్టి ఈ విధంగా సింపతి డ్రామా కోసం ఆయన డ్రామాలు ఆడాలని చూశాడే కానీ ఆ రోజు ఏసీబీ కోర్టులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 10 గంటలు ఢిల్లీ నుంచి వచ్చిన లాయరు స్పెషల్ ఫ్లైట్లో కోట్ల రూపాయలు తీసుకొచ్చిన లాయరు వాదించినా కూడా నీకు బెయిల్ రాలేదంటే అర్థం ఏంటి? నువ్వు తప్పు చేశావు అనేది అక్కడ ప్రూవ్ అయ్యింది కాబట్టే, సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే, నువ్వు బయట ఉంటే ఆ సాక్ష్యాలు తారుమారు చేస్తావు కాబట్టే నిన్ను అరెస్ట్ చేశారు. ఇక ఇచ్చిన నోటీసుల్లో, కేంద్ర సంస్థ ఇచ్చిన నోటీసుల్లో లోకేష్ పేరు ఉంది కాబట్టి ఈరోజు లోకేష్ కూడా అరెస్ట్ అవుతారన్న భయం ఉంది కాబట్టే ఈరోజు బ్రాహ్మణి అనే బ్రహ్మాస్త్రం అనుకొని ఒక అస్త్రాన్ని తీసుకొచ్చి ప్రయోగించాలని ప్రయత్నించారు. కానీ అది కూడా తుస్సుమనింది. ఎందుకంటే ఈ లోకేష్ అనేవాడి వల్లే ఈరోజు ఇంత జరిగింది. అతని స్నేహితుడు కిలారి రాజేష్ని పెట్టుకొని, చంద్రబాబు నాయుడు తన పిఏ శ్రీనివాస్ను పెట్టుకొని ఈ నలుగురు కలిసి ఏ విధంగా ఈ స్కామ్ చేశారో అనేది బయటకు వస్తుంది. ఖచ్చితంగా ప్రజలు వీళ్ళ మొహాన ఊంచుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నిన్నేదో అమిత్ షాకి వెళ్ళి చెప్తాను ఒక వారం తర్వాత అంటాడు పవన్ కళ్యాణ్. ఎందుకు అంతరోజు? అరెస్ట్ అయిన రోజే లోకేష్ని తీసుకొని వెళ్ళుండొచ్చు కదా. ఆయన తప్పు చేయకుండా ఎందుకు కేంద్ర సంస్థ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈడీ నోటీసులు ఇచ్చింది, ఎందుకు అటాచ్మెంట్లు చేసింది, ఎందుకు అరెస్టులు చేసింది, ఐటీ ఎందుకు నోటీసులు ఇచ్చింది అని అడుగుండొచ్చు కదా. అది అడగలేదంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు, లోకేష్ తప్పు చేశారని పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు. కానీ ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజలని తప్పుదావి పట్టించడానికి ఇక్కడిక్కడే తిరుగుతూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఏ విధంగా బెదిరిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఒక్కటే చెప్తున్నాం, తప్పు చేసిన వాడు ఎంత పెద్దవాడైనా సాక్ష్యాధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇందులో కక్ష సాధింపు ఏమి ఉండదు. చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రం 2 ముక్కలైంది, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఈ చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రంలో ఇంత దోచుకొని హైదరాబాద్లో దాచుకుంటే చూస్తూ ఎవరు ఉండరు. ఎందుకంటే ఇది ప్రజల డబ్బు, ఈ ప్రజల డబ్బుని కక్కిస్తాం, మళ్ళీ ప్రజలకి ఇది అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడితే పవన్ కళ్యాణ్ అయినా ఇంకెవరైనా కూడా పళ్ళు రాలగొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడే చెప్పాను కదా, పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని, పీకే అంటే పిచ్చి కళ్యాణ్ అని. ఇద్దరు పిచ్చోళ్ళని పక్కనేసుకొని ఈ పిచ్చోడు మిగతా వాళ్ళని పిచ్చోళ్ళు అంటున్నారంటేనే ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమై ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టలేక, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రజల కోసం పనిచేయలేక ఈరోజు కనీసం ఎమ్మెల్యేగా కూడా నేను గెలవలేకపోతున్నానే అనే ఫ్రస్ట్రేషన్తో ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నారు.
సో పవన్ కళ్యాణ్ నీ పిచ్చి పరాకాష్ఠకెళ్ళింది ఖచ్చితంగా జగనన్నకి చెప్పి ఆరోగ్యశ్రీ కింద నీ పిచ్చి కుదిరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మీరే చెప్తున్నారు కదా మాజీ ఎండి అని ఎందుకు అతను మాజీ అయ్యాడో ఒకసారి మీరే ఆలోచించాలి ఈ సిమెన్స్ కంపెనీలో చంద్రబాబు నాయుడుతో జత కలిపి అవకతవకలు చేయాలని ప్రయత్నం చేసి దొరికిపోయాడు కాబట్టే వాళ్ళ ఇన్నర్ ఇన్వెస్టిగేషన్ లో అతను దొంగని తేలింది కాబట్టే ఆ ఎండిని తీసి బయటపడేశారు ఆల్రెడీ సిమెన్స్ కంపెనీ జర్మనీ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టు ముందు రికార్డెడ్ గా చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో 90:10 నిష్పత్తిలో మేము అగ్రిమెంట్ చేసుకోలేదు మాకు ఈ స్కామ్ కి ఏ సంబంధం లేదు ప్రభుత్వం నుంచి మాకు ఒక రూపాయి రాలేదు మేము ఆ ప్రభుత్వానికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది కాబట్టి ఈ దొంగ ఢిల్లీలో కూర్చొని ప్రెస్ మీట్ చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు ముందే చెప్పాం కదా సార్ ఒక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడే చెప్పాం చంద్రబాబు నాయుడు అచ్చం నాయుడు లోకేష్ వీళ్ళందరూ కూడా ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారు డబ్బులు వాళ్ళ అకౌంట్లలోకి ఎలా మారాయి అనేది ప్రూఫ్లు ఉన్నాయి ఖచ్చితంగా వీళ్ళు అరెస్ట్ అవుతారు అని కూడా చెప్పడం జరిగింది సో ఇక్కడ కూడా ఒకటే చెప్పేది మేము తప్పు చేయలేదు మీరు ఏ బేసిస్ లో మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు సాక్ష్యాధారాలు చూపించండి అని గట్టిగా వాళ్ళు కోర్టులో అడిగితే చూపిస్తారు కదా జనాల ముందు వచ్చి ప్రెస్ మీట్ల ముందు వచ్చి సెంటిమెంట్ కోసం దొంగేడుపులు ఏడుస్తూ ఈ విధంగా మాట్లాడితే ఎవరు కూడా కరిగిపోరు ఎందుకంటే లోకేష్ ఎలాంటి వాడో చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడో అందరికీ తెలిసిన విషయం సో వీళ్ళు ఖచ్చితంగా ఈ స్కామ్ చేశారని ప్రజలు కూడా నమ్ముతున్నారు కోర్టు కూడా ఇంకా సాక్ష్యాధారాలు దొరికాయి కాబట్టి అరెస్ట్ చేశారు సో వాళ్ళు తప్పు చేయలేదంటే ప్రూవ్ చేసుకోమనండి ఏంటి ఈ గంటాగారు గురించి ఏం మాట్లాడతాం ఇదే గంటాగారు వైజాగ్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు గంజాయి తోటలు పెంచి గంజాయి పండించి రాష్ట్రం అంతా కూడా యువతకి గంజాయి అందించి చెడిపేస్తుందని వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆయన మాట్లాడాడు అలాంటి వ్యక్తి ఈరోజు ఉంది అని చెప్పాడు అంటే ఎలా చెప్పిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి నేను ఒకటే చెప్తున్నాను మీకు తప్పు చేయలేదు అనుకుంటే ప్రూవ్ చేసుకోవడానికి చాలా దారులు ఉన్నాయి ప్రూవ్ చేసుకోండి దీనికి కెమెరాల ముందు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు కోర్టుకి ఇవ్వండి డైరెక్ట్ గా సూటిగా అడుగుతున్నాం కదా ఈ రోజు సిమెన్స్ కంపెనీతో మేము ఒప్పందం చేసుకున్నాం 90% సిమెన్స్ కంపెనీ పెడుతుంది అని చెప్పారు మేము 10% పెట్టాల్సి ఉంది అన్నారు మరి సిమెన్స్ కంపెనీ 90% లో కొంచెం కూడా పెట్టకుండా ఎందుకు 10% సిమెన్స్ కి కాకుండా డిజైన్ టెక్ కి బోగస్ కంపెనీలకి ట్రాన్స్ఫర్ చేశారని నేను అడుగుతున్నా ఇక్కడ అర్థమైపోతుంది కదా వీళ్ళ దోపిడీ ఏంటో సో పాపం గంట గారికి వాటా ఇచ్చినట్టు లేరు అందుకే తెలిసినట్టు లేదు అచ్చం నాయుడు గారిని లొకేషన్ అడిగితే తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ